హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానాశ్రీ కిచెన్. ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ ఒక స్పెషల్ రెసిపీ అండి. అదేంటంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రాంకీస్. మనం ఫ్రాంకీస్ అనగానే బయట ఎక్కువ తింటూ ఉంటాం, ఇంట్లో చేసుకోవటం చాలా తక్కువ. అలా కాకుండా ఫ్రాంకీస్ ని మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ముందుగా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చికెన్ ఫ్రాంకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మరి దీనికోసం ముందుగా 1/2 కేజీ చికెన్ ని తీసుకుని శుభ్రం చేసి ఎక్కడ బోన్స్ లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. కావాలంటే మీరు ముందుగానే బోన్లెస్ చికెన్ ని కూడా తీసుకోవచ్చు. అలాగే 1/2 కేజీ గోధుమ పిండిని తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఉప్పు మొత్తం గోధుమ పిండిలో చక్కగా కలిసేటట్టు ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి వాడుతున్నాను, కావాలంటే మైదా కూడా వాడుకోవచ్చు. ఇలా కలిపిన పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా తడుపుకోవాలి. ఫ్రాంకీస్ కోసం పిండి చపాతి పిండిలా మరీ స్మూత్ గా ఉండకూడదు, అలాని గట్టిగా కూడా ఉండకూడదు. నార్మల్ గా ఉంటే చక్కగా వస్తాయి. నీళ్ళన్నీ ఒకేసారి పోయకుండా ఇలా చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇలా చక్కగా పిండి తడిపి పెట్టుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్ లో ఉంటే పిండి ఫ్రాంకీస్ బాగా వస్తాయి. ఇప్పుడు పైనుండి కాస్త గోధుమ పిండి చల్లి దీన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ పిండిని తీసుకుని చపాతీ లొత్తుకోవాలి. చపాతీ లొత్తుకుని వేసుకునే ప్లేట్లో అంటుకోకుండా ఉండేందుకు ఇలా కాస్త గోధుమ పిండిని చల్లుకోవాలి. అప్పుడు చపాతీలు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిని తీసుకుని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి మరీ స్మూత్ గా అనిపిస్తే గనక అంటుకోకుండా ఉండేందుకు కాస్త గోధుమ పిండిని చల్లుకుని ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా పిండంతటిని సమానమైన ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్క ముద్దను తీసుకుని పిండిలో రెండు వైపులా అత్తి చపాతీ ఒత్తుకోవాలి. పిండి ఇలా చల్లుకోవటం వల్ల చపాతీ అంటుకోకుండా వస్తుంది. ఫ్రాంకీకి చేసుకునే చపాతి మందంగా ఉండకూడదు, కాస్త పలచగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా చక్కగా చపాతీలాగా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే మిగతా ముద్దలన్నీ కూడా చపాతీలాగా ఒత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పెనం కాస్త వేడెక్కగానే మనం రోల్ చేసి పెట్టుకున్న చపాతీలన్నీ ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ఇక్కడ చపాతీలు మరీ ఎర్రగా కాల్చుకోకూడదు. ఇలా రెండు వైపులా కాస్త కాలంగానే ఇలా డైరెక్ట్ గా పొయ్యి మీద వేసి కూడా కాల్చుకోవచ్చు. లేదంటే పెనం మీదే మరీ చపాతీల్లాగా ఎర్రగా కాకుండా కాస్త కాలితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం చపాతీలన్నీ కాల్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కగానే మనం ముందుగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి.
ఇందులో ఒక కట్ట కొత్తిమీరను కడిగి శుభ్రం చేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి। చికెన్ ముక్కలు నూనెలో బాగా వేగాలన్నమాట। ఇలా 3-4 నిమిషాలు వేగిన చికెన్ లో 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, కాసిని క్యాప్సికం ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేపుకోవాలి। తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి। చివరగా రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఉప్పు చికెన్ లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇక్కడ ఉప్పు చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా చపాతి పిండిలో కూడా వేసుకుంటాం కాబట్టి కాస్త చూసి వేసుకుంటే సరిపోతుంది। ఇలా వేపుకున్న చికెన్ ని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చికెన్ బాగా మగ్గిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ పెనం పెట్టి ఇందాక కాల్చి పెట్టుకున్న చపాతి ఒక్కొక్కటి తీసుకుని దానిపైన చీజ్ ని తురుముకోవాలి। చీజ్ అనేది అన్ని సూపర్ మార్కెట్లలో మనకు అవైలబుల్ గా ఉంటుంది। ఇలా చీజ్ ని తురుముకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని పై నుంచి పెట్టుకోవాలి। అలాగే 4-5 క్యాప్సికం ముక్కలు, కాసిని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। తర్వాత కాస్త పెరుగుని కూడా ఇలా వేసుకోవాలి। ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకుని ఫ్రాంకీలు చుట్టుకోవడానికి వీలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ ఫ్రాంకీని ఇలా చక్కగా జాగ్రత్తగా రోల్ చేసుకుని మరో వైపుకి తిప్పుకోవాలి। ఇలా తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా కర్రీ ఎక్కడ బయటికి రాకుండా నిదానంగా చేసుకోవాలి। ఫ్రాంకీ ఇలా కాస్త వేడెక్కగానే దీన్ని సిల్వర్ ఫాయిల్ పేపర్ తో ఇలా చుట్టి పక్కన పెట్టుకోవాలి। చూడండి, ఇలాగే అన్ని చపాతీల్లో చీజ్ ని తురిమి వేసుకోవాలి, అలాగే చికెన్ కర్రీని పెట్టుకొని పై నుంచి కాసిని క్యాప్సికం ముక్కలు, కాసిని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, అలాగే కాస్త పెరుగును కూడా వేసుకోవాలి। ఇక్కడ పెరుగుకి బదులు క్రీమ్, చిల్లీ సాస్, టొమాటో సాస్ ఇలా మనకు నచ్చింది ఇంకా ఏదైనా వేసుకోవచ్చు। తర్వాత ఇలా ఓపికగా రోల్ చేసుకుని సిల్వర్ ఫాయిల్ పేపర్ తో చక్కగా చుట్టి ఇది కాస్త వేడెక్కగానే ప్లేట్ లో పెట్టుకోవాలి। అంతేనండి, దీన్ని ఇలా టొమాటో సాస్ తో గార్నిష్ చేసుకుని లేదంటే పక్కన ఒక బౌల్ లో టొమాటో సాస్ తో తింటే మన వేడి వేడి చికెన్ ఫ్రాంకీలు రెడీ అయిపోయాయి। చికెన్ ఫ్రాంకీలు అంటే ఏదో చాలా కష్టమని అనుకుంటాం, కానీ ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు। మరి మీరు కూడా ఒకసారి ఈ చికెన్ ఫ్రాంకీలను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ లో తెలియజేయండి। మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి। మరిన్ని వీడియోల కోసం మా బాణాశ్రీ ఛానల్ ని ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్।